नमस्ते वेलकम टू N24 न्यूज़ पुलचल मुद्दे हेडलाइंस चुदा। देश में కొత్తగా 7533 కరోనా కేసులు కరోనాతో మరో 44 మంది మృతి। రాబోయే 2 రోజుల్లో తెలంగాణలో తేలికపాటి వర్షాలు వాతావరణ శాఖ వెల్లడి। తెలంగాణ గవర్నర్ తమిళసైకి వైఎస్ శర్మిల లేఖ। టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసుకు సంబంధించి లేఖ। గూగుల్ ఉద్యోగులను కంట్రోల్ చేయలేక సుందర్ పిచ్చయ్య ఇబ్బందులు। దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది। గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 7533 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది। ప్రస్తుతం దేశంలో 53852 క్రియాశీల కేసులు ఉన్నాయని తెలిపింది। అదే సమయంలో గత 24 గంటల వ్యవధిలో వైరస్ కారణంగా 44 మంది ప్రాణాలు కోల్పోయారు। దీంతో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 531468 वायरस बारे नुंचि इप्पटिवरकु 4,43,472 వర్షాలు పడనున్నాయి। పశ్చిమ విదర్భ నుంచి మరట్వాడ కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది। రాష్ట్రంలోని ఉత్తరాది జిల్లాలు తూర్పు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది। కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళ వాన పడే అవకాశం ఉందని హెచ్చరించింది। ఇక కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి। గురువారం నల్గొండలో గరిష్టంగా 37.0 డిగ్రీలు సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది। రాబోయే 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీల మధ్య ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది। తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసైకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల లేఖ రాశారు। టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ఐటీ విభాగం పాత్రకు సంబంధించి సిట్ దర్యాప్తు మీద నివేదిక కోరాలని ఆమె తన లేఖలో కోరారు। టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించి శర్మిల కొద్ది రోజులుగా ఫైట్ చేస్తున్నారు। ఇటీవల సిట్ కార్యాలయానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే। ఆ సమయంలో పోలీసులపై ఆమె చేయి చేసుకోవటం సంచలనంగా మారింది। అయితే తాను మహిళ అని కూడా చూడకుండా పోలీసుల ప్రవర్తన ఉందని అందుకే వారిని తోసేశాను తప్ప గూగుల్ ఉద్యోగుల నియంత్రించడంలో సంస్థ సీఈఓ సుందర్ పిచ్చయ్య ఇబ్బంది పడుతున్నారా అంటే అవునని అంటుంది ది ఇన్ఫర్మేషన్ అనే మీడియా సంస్థ। కొన్నేళ్ల క్రితమే సుందర్ పిచ్చయ్య ఈ విషయాన్ని కొందరితో చెప్పుకున్నట్లు వెల్లడించింది। సంస్థలోని ఉన్నతోద్యోగుల మధ్య ఆధిపత్య పోరాటాలు ప్రభుత్వాల నుంచి ఎదురవుతున్న విధానపరమైన సవాళ్లు కొందరు ఉద్యోగుల తిరుగుబాటు ధోరణి వెరసి తనపై ఒత్తిడి పెంచాయని సుందర్ పిచ్చయ్య పేర్కొన్నట్లు ద ఇన్ఫర్మేషన్ సంస్థ ప్రచురించింది। అంతేకాకుండా రాబోయే రోజుల్లో తన బాధ్యతలను మరొకరికి అప్పగించి मुख्य कार्यकर्ता समावेशम एरिया कमिटी अध्यक्षुलु काम्रेड मोत्कुरी मल्लिकार्जुन राव अध्यक्षतन जरिगिंदी। आईएफटीयू नायकुलु डी प्रसाद एन संजीव पी सतीश एम चंद्रशेखर तदितरुलु मात्लाडुतू प्रजा पंदादानि अनुबंध ट्रेड यूनियन कु ए कारणाल वल्ल यूनियन विडाल्सि वच्चिंदो विवरंगा प्रकटिंचाम। मी यूनियन मरी पार्टी एदुर्कोंटुन्न आर्थिक निर्माण सिद्धांत आचरण संबंधमैन समस्यतो बाधपडुतुन्न विषयालपै मेमु विविध मा वेदिकललो అభ్యంతరాలను మరియు పై సమస్యలను పరిష్కరించుకుంటేనే ముందుకు వెళ్తామని లేకపోతే మనకు భవిష్యత్తు లేదని మా అభిప్రాయాలను ప్రకటించాం। అయినా వారు ఎలాంటి చలనం కాని సమన్వయకర్త గాని ముందుకు నడిపించే నేత గాని కొత్తగూడెం డివిజన్ లో కనిపించడం లేదన్నారు। పి సతీష్ వ్యాపారాలు చేస్తున్నారని వారి పనిలో లోపాలు ఉన్నాయని అవి సరిచేసుకోవాలని కమిటీలో కోరినప్పటికీ వారి పనిలో మార్పు రాని ఎడల బహిష్కరిస్తున్నామని చెప్పడం వారి రాజకీయ పరిపక్వత లేని తనానికి నిదర్శనమన్నారు। सीपीएमएल प्रजापंग रूल इन फिब्रवरी इन ईएफटीयू यूनियन रिजिस्ट्रेशन चाहिए चर्चक सीपीएमएल प्रजापंग पार्टी रिजिस्ट्रेशन चाहिए चर्च वो राष्ट्र कमिटी पार्टी सर्कुलर विद्लू का अभिप्रा क्लियर प्रजापंग पार्टी रिजिस्ट्रेशन निर्मित मैं इधी सीपीआई सीपीएम रिवरिस्ट तरह किंदिगो मीदिगो अटो इटो अवे विधान उपटे जी यूनियन रिजिस्ट्रेशन चुनाव सरकार जी आना मैं उठी कमीटी प्रधानमंत्री कमी सभ्युना पार्टी
జిల్లా కమిటీ కూడా నేను చెప్పాను. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌచల మండలంలోని ముత్యంపేట్ క్రషర్ నుండి సిర్పూర్ మండల కేంద్రంలో ఓవర్లోడ్ స్పీడ్ తో నిరంతరం వందల సంఖ్యలో కంకర లారీలు కంకరను రోడ్డుపై పారేస్తూ వెళ్లడంతో మెయిన్ రోడ్డుపై నిరంతరం వందల సంఖ్యలో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అతివేగంతో ఓవర్లోడ్ కంకర నింపుకొని రోడ్డుపై పడేస్తూ వెళ్లడం వలన ప్రజలు వాహనదారులు ఇబ్బందులకు గురై ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. అతివేగంతో కంకర ఓవర్లోడ్ వస్తున్న లారీలు కంకర రోడ్డుపై పట్టడం వల్ల ప్రజలకు వాహనదారులకు ఇబ్బందిగా మారి ప్రమాదాలకు దారితీసే అవకాశాలున్నాయి. కొన్ని సందర్భాల్లో హైస్పీడ్ ఓవర్లోడ్ తో కంకర నింపుకొని వస్తున్న వాహనాలు కూడా అదుపు తప్పి ప్రమాదాలు జరిగి మృత్యువాత పడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా సంబంధిత అధికారులు స్పందించి ఓవర్లోడ్ హైస్పీడ్ తో కంకర నింపుకొని వస్తున్న కంకర లారీలపై చట్టరీత్యా చర్యలు తీసుకుని కంకర ప్రమాదాల బారి నుండి తమ ప్రాణాలను రక్షించాలని వాహనదారులు ప్రజలు కోరుతున్నారు. అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్మానియా ఆసుపత్రి దగ్గరలో ఉన్న ఫుట్పాత్ నుండి 2 నెలల పాప కిడ్నాప్ కు గురైంది. ఏదైనా సమాచారం తెలిస్తే అఫ్జల్గంజ్ పోలీసులకు తెలియచేయాలని కోరారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి చేసిన అమర్యాద వ్యాఖ్యలను ఖండిస్తూ ఖమ్మం నగర్ మైనార్టీసెల్ ఆధ్వర్యంలో ఖమ్మం వీడియోస్ కాలనీలోని మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ఖండించారు. కాంగ్రెస్ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిట్టడం, దాని గురించి మాట్లాడడం, ముఖ్యంగా మా తల్లిదండ్రులు మా గౌరవనీయులు ఖమ్మం ప్రదాత అభివృద్ధిదాత మంత్రి గారు మాకు నేర్పించింది సంస్కృతి. ఈ సంస్కృతి ఈరోజు కూడా మేము పాటిస్తున్నాం. మా మంత్రి గారు ఒకటే చెప్తారు, ఎవరికి తిట్టొద్దు, ఎవరికి చెప్పొద్దని. కానీ చాలా బాధాకర విషయం, అసలు సంస్కృతి ఎటుపోతుంది? అసలు వ్యక్తిగత విమర్శలు చేయడం నాకు ఏమర్థం కావట్లేదు. మంత్రి గారు, మేము వాళ్ళు ఎలా చెప్తే అలా మేము నడుచుకుంటాం. ఇంతవరకు మా మంత్రి గారు ప్రజల్లో ఉండి అభివృద్ధి కోసమే ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 24/7 కోసం కష్టపడుతున్నాడు. అకాల వర్షాలకు పంటలు నష్టపోయామని ఆత్మధైర్యాన్ని కోల్పోరాదని, ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ శశాంక స్పష్టం చేశారు. కురవి మండలం సూదనపల్లి గ్రామంలో పర్యటించి అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న మామిడి పంటలను రైతులతోనూ సంబంధిత వ్యవసాయ అధికారులతో కలిసి సందర్శించారు. మొక్కజొన్న పంట కోల్పోయిన నాగయ్య కలెక్టర్కు వివరిస్తూ 4 ఎకరాలను కౌలుకు తీసుకుని మొక్కజొన్న వేశానని, అకాల వర్షాలతో పంట నష్టపోయాని వాపోయారు. అనంతరం మామిడి తోట రైతుగండ్ల వెంకట
సరికన్న నేలరాలిన మామిడికాయలు కలెక్టర్ కు చూపిస్తూ లక్షన్నర పెట్టుబడి పెట్టగా 2 లక్షలు వస్తాయని ఆశించానని 2 రోజుల్లో పంట విక్రయాలు ఉండగా చేతికొచ్చిన పంట నేలరాలిపోయిందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాలకు ఆరుగాలం కష్టించి పండించిన పంట కళ్ళ ముందే కోల్పోటం బాధాకరమని ప్రకృతి వైపరీత్యాలకు ఎవరు ఏమీ చేయలేమని రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడరాదని ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని నష్టపరిహారం వచ్చేలా కృషి చేస్తామన్నారు. 2 క్వింటాల్ రాలని ప్రింటింగ్ ఇది చెట్టుకొక్కడానికి గాలలను అంతన ఉంది. 4500 కాయలు వస్తున్నాయి. కుమరుండి కుమరుండి ఉండాలి చూస్తాను. ఎంత ఖర్చు అయింది ఎకరానికి దీనికి? దీనికి 30,000 వచ్చింది మొత్తం. 30 ఎందుకే కదా? మా దున్నుడు ఇత్తనాలు మందు ఖర్చు కూలీల ఖర్చు కూలీలది అంత. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని వైరా కొన్నిచెర్ల ఏన్కూర్ మండలాల్లో వరి ధాన్యం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ రైతులు పండించిన మొక్కజొన్న వరి ధాన్యం పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. రైతులు పండించిన మొక్కజొన్న వరి ధాన్యం పంటలు చేతికి వచ్చిన పంటలు కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దీంతో దళారులు తమ ఇష్టారీతిలో మొక్కజొన్న వరి ధాన్యాలను కొనుగోలు చేస్తున్నారని దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. ఇటీవల కాలంలో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని ఒకవైపు రైతులు తీవ్రంగా నష్టపోతే వచ్చిన పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కొద్ది చూడండి మేడం, కలెక్టర్ గారు అయితే తహసీల్దార్ అయితే పవర్ ఇచ్చిందని చెప్పారు. మొక్కజొన్న కూడా ఉంది, నాటు మొక్కజొన్న. నిన్న మార్కెట్ లో కోసుకోవడానికి రైతులు నిరాకరించారు. సింగరేణి పాఠశాల మైదానంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహిస్తున్న కార్యక్రమం ఆత్మీయ సమ్మేళనం కాదని బానిస సమ్మేళనమని తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బి సంజయ్ కుమార్ ఆరోపించారు. గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ దత్తపుత్రుడైన ఎమ్మెల్యే బాల్కా సుమన్ 2014-18 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రజలకు పట్టణ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహిస్తానని ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోలేదో బానిస సమ్మేళనంలో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జక్కుల సమ్మయ్య, రాష్ట మహిళా నాయకులు ఎండి షరీఫా, పట్టణ మహిళా ఇన్ఛార్జ్ ఆర్జయ, పట్టణ అధికార ప్రతినిధి గోల్లెట్టి సురేందర్, జిల్లా నాయకులు వాసాల సంపత్, నాయకులు వడ్నాల సత్యనారాయణ, జూపాక సంధ్య, పొడిశెట్టి సువర్ణ, కోడివారి కవిత, వనిత, పసికంటి హరి, పెళ్లి శంకర్, రంగనాథ్, రాజేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
మరి వాళ్ళు పిలిస్తే ఇవాల వస్తే పోకండి అది బిఆర్ఎస్ సభ కాదు అది ఆత్మీయ సమ్మేళనం కాదు ఆత్మీయ వంచన సమ్మేళనం అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాను ఈ బాల్క సుమన్ కేసీఆర్ దత్తత పుత్రుడు మరి 2018 లో సింగరేణ హైస్కూల్లో మీటింగ్ పెట్టి అంతకుముందు నల్లాలొదలనప్పుడు మీటింగ్ పెట్టి నేను మందమారులో ఎలక్షన్ జరిపిస్తా అని చెప్పిండు సిగ్గుండాలే వాళ్ళ మీరు మాట్లాడడానికి మందమారులో ఎలక్షన్ జరిపిలే పోగా ఇప్పుడు మళ్ళా రోజుకి సమ్మేళనం అంటారు నువ్వు సమ్మేళనం దేనికే అభివృద్ధి చేసినా అంటివి మరి అభివృద్ధి చేసినప్పుడు భయం ఎందుకు నేను అడుగుతున్నా ఇవాళ ఇదే వెంకటేష్ నేతని బాల్క సుమన్ని నల్లాలోదల్ని మరి జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి అక్కని అడుగుతున్నా ఈ మందమారి ప్రజలు ట్రైన్ ఎక్కాలంటే ఎక్కడికి పోవాలి బెలంబెల్లి పోవాలా మంచిర్యాల పోవాలా రామకృష్ణపురం పోవాలా ఇక్కడ ఆగే ట్రైన్లు ఎందుకు ఆగుతలేవు మీరు చెప్పండి మీ గుండెమే చేసుకొని చెప్పండి మందమారికి మీరు ఏం చేసారు బస్ స్టాండ్ ఉన్నది పేరుకి మాత్రమే బస్ స్టాండ్ అందులో బస్సులు రావు ఇవాళ మున్సిపాలిటీ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు మరి పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు 78,000 జనాభా ఉంటే గంధమ తక్కువ మందితో పని చేపించుకొని వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తున్నారు మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు కొత్త బొగ్గుబాలు తీసుకురాలే నేను అడిగే మూడు ప్రశ్నలు అడుగుతున్నా బాల్క సుమన్ దమ్ముంటే సభ అని చెప్పు ఎందుకు ఎలక్షన్ గెలపాలి మందమారిలో చెప్పాలి రేపు సభలో అదేవిధంగా కొత్త బొగ్గుబావులు అండర్ గ్రౌండ్ మైన్ తీసుకొస్తున్నావు ఎందుకు తీసుకురాలే అది కూడా రేపు సభలో చెప్పు మూడవది పెద్దపల్లి జిల్లా కేంద్రం సుల్తానాబాద్ మున్సిపాలిటీ 1వ వార్డు సుగ్లాంపల్లిలో గల తాతల తరాల నుంచి వస్తున్న హిందూ శ్మశాన వాటికను కొంతమంది భూ బకాసురులు రాత్రికి రాత్రి జేసీబీల సహాయంతో శ్మశాన వాటికలో గల వారి బంధువుల సమాధులను కూలగొట్టి చదును చేశారని సుగ్లాంపల్లి ప్రజలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడింది ఇంతటి వారైనా కఠినంగా శిక్షించి మా శ్మశాన వాటికను మాకు ఇప్పించాలని అధికారులను వేడుకున్నారు. నమస్తే అండి, నా పేరు పొన్నాగు రవీందర్. మాది పెద్దపల్లి జిల్లా సుంతరమాల మండలం సుగ్లాంపల్లి గ్రామం. మేము ఇక్కడ ఈ రోజు ఇక్కడికి ధర్నా చేయడం కానీ లేకపోతే ఇక్కడ పిండ ప్రదానం చేయడం కారణం ఏంటంటే గత 100 సంవత్సరాల నుంచి మా తాతలు మా ముత్తాతలు మా కొడుకులు మా వాళ్ళ వంశధారుల నుంచి గత 100 ఏళ్ళ నుంచి 78 సంవత్సరాలు 100 సంవత్సరం నుంచి ఇక్కడ మేము సమాధి చేసుకుంటాం. మా పూర్వీల కాంచెలు ఉన్నది అది అక్రమంగా ఎవరు వచ్చి దుండవులు వచ్చి తెల్లందాకా మట్టి పోసు గోరి కుప్పలు తీసేసుడు లేకపోతే సమాధులు లెవెల్ చేసుడు మాకు తెలియకుంటా మాకు అసలు ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా మా సమాధులు కూలగొట్టడానికి వాళ్ళు ఎవరు పట్ట భూమి అని మాట్లాడితే పట్ట తర్వాత పుచ్చా మేము పెట్టినాక పట్ట అయినా వాళ్ళకు వాళ్ళకి పెట్టిన మేము వాళ్ళు పెట్టాక మేము పట్ట చేసుకున్నామా వాళ్ళు చేసుకున్నారా అసలు ఈ పట్ట కాదు ఏమి కాదు సార్ ఇది 100 సంవత్సరాల నుంచి ఉంటుంది పట్ట ఎట్లయితే మీకు సరే పట్ట అయితే మీరు వాళ్ళు రావాలి పట్టదారులు ఎవరైతే ముందడికి రావాలి కదా మధ్యవర్తులు వచ్చి ఇక్కడ జేసీబీలు తీసుకొచ్చి లేకపోతే ట్రాక్టర్లు తీసుకొచ్చి మొరం పోసి లెవెల్ చేసి ఉన్న కుప్పలు మొత్తం తీసేసి గోరీలు తీసేడు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మా యొక్క ఈ యొక్క వేదన గత ఇప్పుడు కాదు సార్ మేము 100 సంవత్సరాలు మా తాత ముత్తాతల నుంచి కూడా ఇక్కడ పెట్టుకుంటూ వస్తాము అప్పుడు రాని వ్యక్తులు ఇప్పుడు ఎట్లా వస్తారు రావడానికి వాళ్ళే వాళ్ళు అసలు పట్టదారులు అయితే రావాలా ధరలు వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చి దీన్ని తెల్లందాక మట్టి కుప్పలు పోసి లేకపోతే గోళ్ళు కూలగొట్టి ఈ చేయడం మీద అలాగేం అక్కున్నది సరే మీది అన్నప్పుడు అయితే ఎవరైతే పట్ట ఉన్నదో వాళ్ళు వచ్చి మేము వస్తే మేము వాళ్ళని కోరుకుంటామా వాళ్ళు మాకు ఇచ్చిరా రిక్వెస్ట్ చేసుకుంటామా ఏదో చేసుకుంటాం మధ్యలో వాళ్ళు అసలు మీరెవరు ఇది మేము ఇంతటితో ఆగం సార్ ఇది మేము అవసరమైతే యుద్ధమేం కాదు దీన్ని స్టార్ట్ చేస్తాము మాకు ప్రభుత్వం కానీ మీడియా కానీ ఎవరైనా సహాయం చేయాలా అవసరమైతే దీన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతాము కుల సంఘాలకు కానీ ఇలా మాకు జరిగింది సార్ వేరే గ్రామానికి కూడా జరుగుతుంది అట్ట రాకుండా చూసుకొని మాకు కూడా అందరూ వేసవి కాలంలో డిహైడ్రేషన్ అధిగమించడానికి దృష్టిలో పెట్టుకుని రాచకొండ కమిషనరేట్లో రోడ్లపై విధులు నిర్వహిస్తున్న రాచకొండ ట్రాఫిక్ పోలీసులకు 3,02,00,000 విలువ చేసే ట్రాఫిక్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ తో పాటు 5,00,000 విలువ చేసే ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేసిన రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్, జాయింట్ కమిషనర్ సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్లపై విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు వేసవిలో ఎండ తీవ్రత నుండి రక్షించుకునేందుకు జాగ్రత్తలు సూచించారు. అందులో భాగంగా ఎల్బీ నగర్ సిపి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో రాచకొండ ట్రాఫిక్ సిబ్బందికి బ్యాటరీతో కూడిన ఏసీ డివైస్ హెల్మెట్లను ఓఆర్ఎస్ ప్యాకెట్లను ట్రాఫిక్ పోలీసులకు అందజేశారు. దీనితో పాటు వాహనాలు నెంబర్లు ప్లేట్స్ పై పూర్తి తరహాలో నిఘా పెట్టామని నేరాలు నియంత్రణ వచ్చే వరకు డ్రైవ్ కొనసాగుతుందని మీ మీ ఏరియాల్లో చైన్ స్నాచింగ్ జరిగితే దగ్గరున్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చేస్తే పూర్తి స్థాయిలో నాగబంది నిర్వహించి నేరస్తులను పట్టుకునేందుకు వీలుంటుందని అన్నారు. మోహన్ రాలేదా? బిజీ పిల్లలు
ఒక సైడ్ ఖాళీ పెట్టింది వారు వస్తారు ఆటబుల్స్ చాలా బాగా వర్క్ చేస్తున్నారు మీ అందరికీ తెలిసిన విషయం ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్లో మాత్రమే కాదు క్రైమ్ కంట్రోల్లో కూడా వారు చేసిన కృషి చాలా అభినందనీయంగా ఉన్నది సో మీ అందరికీ ప్రజెన్స్లో వారందరికీ కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియపరిచేస్తూ ఉన్నాము ఒకటి విషయం మీరు చూసుకోండి जनवरी फस्ट वर्क मुन्ना वन आफ द रिपोर्टर डेटा को अगर जनवरी फस्ट वीक मन राजाकुंड परधि इर्रेगुलर उ नंबर प्लेट ये तिरकूडदु अदी अंदर की चपड़ जरिगिंदि अप्पटि मन वो ट्राफिक वाले रोज ड्राइव चेसुकोनी डूप्लीकेट नंबर अयिना सरे एंदुकंटे ट्राफिक नंबर प्लेट लेदंटे 20% केस कादु आल्मोस्ट 50% केसुलो एदो इंटेंशन बैड उन्नदि अनि अनिपिस्तुंदि సో దా అన్ని చోట్ల కూడా ఫేక్ నెంబర్ ప్లేట్ ఉంటే నెంబర్ ప్లేట్ లేని మోటార్ సైకిల్ ఉంటే రెగ్యులర్ నెంబర్ ప్లేట్ ఉంటే దాని మీద డ్రైవ్ కంటిన్యూ అవుతుంది ఇప్పటిదాకా దాదాపుగా ఎన్ని కేసులు 40,000 పైన కేసెస్ కూడా చేయడం జరిగింది దాంట్లో ఇంకొకటి ముఖ్యమైన విషయం మీకు తెలియపరిచేస్తున్నాము పాత బస్తీలోని జిహెచ్ఎంసీ కార్యాలయంపై ఏసీపీ అధికారులు దాడులు చేశారు 4 లక్షలకు సంబంధించిన ఓ బిల్ పాస్ చేసేందుకు 2,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా డిప్యూటీ కమిషనర్ రీచా గుప్తా ఆమె అసిస్టెంట్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మున్సిపల్ కార్యాలయంతో పాటు వారి ఇండ్లలో సైతం సోదాలు చేస్తున్నట్లు ఏసీపీ అధికారులు తెలిపారు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంకు చెందిన నరహరి ఆన్లైన్ వ్యాపారంతో 1,18,00,000 రూపాయలు మోసపోయారు సినీ ఫక్కిలో నరహరిని విదేశీ మహిళ అని చెప్పి మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నరహరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న క్రమంలో 2019వ సంవత్సరంలో విదేశీ మహిళతో ఆన్లైన్ ద్వారా పరిచయమై వాట్సాప్ చాట్ చేయటం కాల్స్ మాట్లాడి రియల్ ఎస్టేట్ కంటే జిన్సెంగ్ ఆయిల్ సరఫరాలో మంచి లాభాలు వస్తాయని తనకు ఆయిల్ కంపెనీ ఉన్నదని నమ్మబలకటంతో ముంబైకి చెందిన సంజన యాదవ్ వద్ద జిన్సెంగ్ ఆయిల్ కొన్న నరహరి ఇందుకోసం 1,18,00,000 విడతన వారీగా చెల్లించాడు ఆ తర్వాత విదేశీ మహిళ స్పందించకపోవడం పలు నాటకీయ పరిణామాలు జరగడంతో విదేశీ మహిళ చేతిలో మోసపోయారని నరహరి గ్రహించాడు ఈ మేరకు గుమ్మడిదల పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు ఎస్ఐ విజయకృష్ణ మాట్లాడుతూ నరహరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని అలాగే ఎవరైనా ఆన్లైన్ లో బిజినెస్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తో మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మాకు ఈ అన్నారం గ్రామంలో ఉన్నటువంటి నరహరి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం కేసు నమోదు చేయడం జరిగింది ఈయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు నేను 2019లో అక్కడ హైదరాబాద్లో ఒక మీడియేటర్ ద్వారా ఒక నంబర్ తీసుకున్నారు ఆ నంబర్ని ఫీల్ చేసుకుని మాట్లాడితే ఆ కాంటాక్ట్ చేసిన తర్వాత వాళ్ళు యూకే నుంచి మేము మాట్లాడుతున్నామని చెప్పేసి ఒక ఫార్మా కంపెనీ ఉంది దానికి ఆయిల్ సప్లై చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది దాంట్లో ఒక టీం లెక్క వాళ్ళంతా కూడా ఈయన కాంటాక్ట్ చేసి ఒక ఆయిల్ని చీటింగ్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఆయిల్ పేరు చెప్పి దాని లీటర్కి $60,000 పర్చేజ్ మేము కొనుక్కుంటాము నేను మీడియేటర్ ఉండమని చెప్పేసి ఇంకా నరహరికి చెప్తే నరహరి అదేవిధంగా దాన్ని $3,000 ముంబైలో ఉన్న ఒక సంజనా యాదవ్ అని చెప్పేసి ఒక లేడీ దగ్గర పర్చేజ్ చేసి
ఆమెకు డబ్బులు దాదాపు ఒక 50 లక్షల వరకు ఇచ్చిండు. 100 లీటర్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ తీసుకెళ్ళమని చెప్పి ఎవరైతే నీకు యూకే నుంచి కాంటాక్ట్ చేశారో కాంటాక్ట్ చేసిన వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి కూడా వాళ్ళు మొత్తం మీద చీట్ చేసి దాదాపు 1,18,00,000 మేము యూకే నుంచి మాట్లాడుతున్నాము, ఈ ఆయిల్ మాకు కావాలని చెప్పేసి వాళ్ళు యూకే వాళ్ళు కాదు ఏమి కాదు బట్ ఈయన నమ్మించి మొత్తం మీద మోసం చేయాలనే ఉద్దేశంతో పెద్ద మొత్తంలో 1,18,00,000 రూపాయలని వాళ్ళు ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.